بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మా బాద్. ప్రియులారా, రండి దుఆలను నేర్చుకుందాము అనే ఈ కార్యక్రమంలో మీకు స్వాగతం. ప్రియులారా, మనం అల్హమ్దులిల్లాహ్ జ్ఞానం అర్జించే జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలి, జ్ఞానం ఇవ్వాలి అనుకుంటాము. దాని ద్వారా డబ్బు సంపాదించాలి, ఉపాధిని పొందాలి అనుకుంటాము, పరలోకంలో సాఫల్యం కూడా అవ్వాలి అని అనుకుంటాము. కానీ దానికోసం రాత్రి పగలు కష్టపడతాము, విద్యను అభ్యసించటానికి వయస్సును గడిపేస్తాము, డబ్బు సంపాదించటానికి యవ్వనాన్నంతటిని ఖర్చు పెట్టేస్తాము. జీవితపు చివరి భాగంలో, చివరి వయస్సులో ఆచరణ వైపు దృష్టి పెడతాము. కానీ ఈ మూడు విషయాలను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ ప్రార్థన రూపంలో మన ముందుంచారు. ఈ దుఆను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ తెల్లవారు నమాజ్ తరువాత చదివేవారు. అయితే మనము కూడా ఇన్షా అల్లాహ్ ప్రతిరోజు ఫజర్ నమాజ్ తరువాత దీనిని చదువుదాము. ఈ దుఆ ఏది? ఈ దుఆ అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫిఆ వ రిస్కన్ తయ్యిబా వ అమలన్ ముతఖబ్బలా. సుబ్హానల్లాహ్, మరొక్కసారి వినండి ప్రియులారా. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫిఆ وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا. దీని అర్థం, ఓ అల్లాహ్, ప్రయోజనకరమైన జ్ఞానాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని, ఆమోదయోగ్యమైన ఆచరణను ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. మరొక్కసారి వినండి ప్రియులార అర్థాన్ని, ఓ అల్లాహ్, ప్రయోజనకరమైన జ్ఞానాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని, ఆమోదయోగ్యమైన ఆచరణను ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత గొప్ప దుఆ నేర్పారు ప్రియులారా. ప్రియులారా, అల్లాహ్ను అడుగుతున్నాము మనం, ఓ అల్లా, నేను నిన్ను వేడుకుంటున్నాను ప్రయోజనకరమైన జ్ఞానాన్ని. అంటే ప్రపంచంలోనూ ప్రయోజనకరమైనది, పరలోకంలోనూ ప్రయోజనకరమైనది. వరిస్కన్ తయ్యిబ, ఓ అల్లా, ప్రయత్నమైతే చేస్తున్నాను కానీ హలాల్, ధర్మసమ్మతమైన ఉపాధిని సంపాదించాలి అని కోరుతున్నాను. హలాల్, ధర్మసమ్మతమైన ఉపాధిని అడుగుతున్నాను. వఅమలన్ ముతఖబ్బల, ఓ అల్లా, నేను చేస్తున్న ఆచరణ, అమల్ స్వీకరింపబడాలి, నీ వద్ద ఆమోదయోగ్యం కావాలి,
ఆమోదించబడాలి. ఈ దుఆ నేను చేస్తున్నాను. సుబ్హానల్లాహ్, ఎంత ప్రియమైన దుఆ ప్రియులార్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పారు ఈ దుఆను, ఈ ప్రార్థనను తప్పక నేర్చుకోండి, తప్పకుండా నేర్పించండి ప్రియులారా. మీ పిల్లలకు నేర్పండి, మీ భార్యకు నేర్పండి, మీ తల్లిదండ్రులకు నేర్పండి, మీ చెల్లెళ్ళకు నేర్పండి, మీ తమ్ముళ్లకు నేర్పండి. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫిఅ వరిస్కన్ తయ్యిబ వఅమలన్ ముతఖబ్బల. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ దుఆను చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.